నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి డాంగేవారి వీధిలోని నూతన వధువు సాయికీర్తికి పెళ్లి కానుక అందజేసిన తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. పాత పక్షుల నేపథ్యంలో తెనాలి పాండురంగపేటలో హత్య. మట్టే ప్రశాంత్ని హత్య చేసి పరారైన దుండగులు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన తెనాలి డీఎస్పీ జనార్దన రావు. తెనాలి 15వ వార్డులో జరిగిన జనజాగృతి యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వార్డు నాయకులు గిరి గణేష్. ప్రజలు చైతన్యవంతమై సైకో పాలనను అంతమొందించాలని కోరిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణం 15వ వార్డులో 5వ రోజు జరిగిన జనజాగృతి యాత్రలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తెనాలి పట్టణం 15వ వార్డులో 5వ రోజు జరిగిన జనజాగృతి యాత్రలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. గిరి గణేష్తో కలిసి ఇంటింటికి తిరిగిన ఆలపాటి ప్రజా సమస్యలపై స్పందించారు. ఇంటింటికి మన తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వంలో చోటు చేసుకున్న విధ్వంసకరమైన విధానాలను, రాక్షస రాజకీయాలను ప్రజలకు అవగాహన కల్పించారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వంలో టిట్కో లబ్ధిదారులకు నివాస గృహాలు అందలేదని, కొందరికి టిట్కో గృహాల నుండి సౌకర్యాలు కల్పించలేదని గుర్తు చేశారు. సహజ వనరులను దోచుకున్నారని, అభివృద్ధి తిరోగమనం పట్టిందని అన్నారు. సొంత ఛానళ్లలో విష ప్రచారాలు నిర్వహిస్తున్నారని, ప్రజల ఇబ్బందులు గమనించకుండా సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని ఆలపాటి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు, మోసాలను ప్రజలకు తెలియజేసేందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో టీడీపీ వార్డు నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గతంలో అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి. కట్టిన ఇళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడిగాం. 30 లక్షల పక్కా గృహాలని టిట్కో ఆధ్వర్యంలో భాగంగా 8 లక్షల చిల్లరకి ఇళ్ళు నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసుకుంటే, దాంట్లో 280,000 ఇళ్ళు పూర్తయినాయి అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ తెనాలి పట్టణంలో 840 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా గృహప్రవేశం చేయించడం కూడా జరిగింది. ఈ 4 ఏళ్లలో అందరూ లోకల్ అని చెప్పి చెప్పుకునేటటువంటి శాసనసభ్యుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆ 840 ఇళ్ళు కూడా ఇంతవరకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రోడ్లు లేవు, ఏ రకమైన సదుపాయాలు లేవు. కనీసం గతంలో కరోనా కోసం ఉపయోగించబడినటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఆ మందులు వాడినటువంటి ప్యాకెట్స్ కూడా క్లీన్ చేయకుండా మాకు అప్పచెప్పారు అని చెప్పి చెప్పటము, చూపించడం కూడా, అన్నిటినీ కూడా వీడియో చేసి చూపించడం కూడా జరిగింది. రోడ్లు సౌకర్యం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ, శానిటేషన్ సౌకర్యం కానీ కల్పించినటువంటి అసమర్థ ప్రభుత్వం కాదా నేను అడుగుతా ఉన్నాను. స్థలాలు ఇస్తానంటే అడ్డుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. కోర్టు నుంచి మాకు డైరెక్షన్ వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి మీకు సిగ్గు శరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డిసెంబర్కి సంపూర్ణంగా అప్పచెప్తామని చెప్పినటువంటి మీరు అసమర్థపు ప్రభుత్వము, అసమర్థపు నాయకత్వం మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు బలవంతంగా ఇళ్ల స్థలం రాబోతా ఉంది, మీ బ్రహ్మాండంగా రూపాయికే ఇల్లు కట్టించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, ఈ ఇల్లు వస్తాయో రావో తెలియదు అని చెప్తే, వాళ్ళు కట్టిన 50,000 రూపాయలో లేకపోతే 25,000 రూపాయలో లేకపోతే 500 మేము తిరిగి ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్పినటువంటి, మీరు కాగితం ఇస్తే వెంటనే ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళకి కూడా వాళ్ళకి రూపాయి తిరిగి ఇవ్వలేకపోవడానికి కారణం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆడవాళ్ళ నమ్మకంటే పౌరుషం వస్తుందంట. దేనికి ఆ పౌరుషం? ఎవరి మీద పౌరుషం? మీరు ఎవరి మీద చూపిద్దాం అనుకున్నారు? పేదవాడికి మీరు న్యాయం చేస్తామని చెప్పి మేము అది పొడిసాం, ఇది పొడిసాం, ఆ సంక్షేమం ఇచ్చాం, ఈ సంక్షేమం ఇచ్చాం అని చెప్తా ఉన్నారు. దేనికి? ఇద్దరు పిల్లలకి చదువు చెబుతానని చెప్పి నేను మేనమామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చారు. రైతులు నష్టపోతే ఆ నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వట్లా. పంటలు కొంటానంటే పంటలు కొంటలా. నాడు నేడు అనే స్కీమ్ తీసుకొని మొత్తం అవినీతి చేశారు. ఇవాళ రోడ్లు వేస్తున్నామని చెప్పి చెబుతూ ఉన్నారు. దేనికి రోడ్లు వేస్తూ ఉన్నారు?
ఎవరికి రోడ్లు వేస్తా ఉన్నారు, ఎక్కడ అభివృద్ధి ఉంది పట్టణంలో, ఏం అభివృద్ధి సాధించారు, మేము అది చేసాం ఇది చేసాం 3,50,00,000 చేసాం అని చెప్పి ఈ వార్డులో చెప్తా ఉన్నారు. ఎక్కడ చేశారో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఏమి సాధించారు నేను చెప్పమని అడుగుతా ఉన్నా. మీరు చెప్పండి, నిజంగా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు అయితే ఇదిగో మేము చేసామని చెప్పి చెప్పండి. ఊరికనే ఎట్టెట్టు చూపిస్తే, సొంత టీవీలో చూపించుకున్నట్టు చూపించుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వస్తున్నాయని చెప్పి మేము మనం చేస్తాం. నూతన వధువులను దీవించేందుకే తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెళ్లి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్ఫూర్తి సేవా దాతృత్వంతోనే ఈ పెళ్లి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబేని హరిప్రసాద్ వివరించారు. నూతన వధువులను దీవించేందుకే తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెళ్లి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్ఫూర్తి సేవా దృక్పథంతోనే ఈ పెళ్లి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబేని హరిప్రసాద్ వివరించారు. తెనాలి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేస్తున్న టీడీపీ పెళ్లి కానుక కార్యక్రమం తెనాలి ఐతనగర్ డాంగేవారి వీధిలో నిర్వహించారు. నవవధువు సాయి కీర్తికి నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, బంగారు తాళుబొట్టును టీడీపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ తెనాలి నియోజకవర్గంలో ప్రతి నవవధువుకి పార్టీలకు అతీతంగా పెళ్లి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే హిందూ వధువులకు నూతన వస్త్రాలు, తాళిబొట్టు అందజేయనుండగా ముస్లిం, క్రైస్తవ వధువులకు వారి సాంప్రదాయాన్ని బట్టి ఉంగరం అందజేయనున్నట్లు తెలిపారు. అమృత్లూరు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు చందోలు పృథ్వీలత మాట్లాడుతూ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఒక్కరోజే 4 వధువులకు తాళిబొట్లు, నూతన వస్త్రాలను అందజేయటం అభినందనీయమని అన్నారు. వధువు సాయి కీర్తిని అభినందించి నూతన వస్త్రాలను అందజేశారు. తెనాలి పట్టిన టీడీపీ కార్యదర్శి కాకుమను, కనకరాంబాబు, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, మాదల కోటేశ్వరరావు, టీడీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా హిందువులకి తాళిబొట్టు, మహమ్మదీయులకు కానివ్వండి, క్రైస్తవులకు కానివ్వండి, ఉంగరం ఆడపిల్లలకి వధువుకి ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో ఆయన ఆ కాన్సెప్ట్తో ఆయన బిగిన్ చేశారు. ఈ రోజున 4 సాయంత్రం పద్మశాలి కళ్యాణ మండపంలో, ఈ రోజున ఇక్కడ సాయి కీర్తికి ముందంగిలో గుడివేళ్లో, ఈ రోజున 4 ఆయన చేతుల మీదుగా మమ్మల్ని పంపించి అందజేయమని చెప్పని అనటం జరిగింది. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భగవంతుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని, ఇంకా ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు చేయాలని చెప్పని భగవంతుడు ఆయనకి నిండు 100 ప్రసాదించాలని కోరుకుంటూ, ఎట్లాగైతే ఆల్పాటి రాజా గారు ఇస్తున్నారో ఆ నవవధూవరులు కీర్తి సాయి కానివ్వండి, కిషోర్ బాబు కానివ్వండి, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నిండు 100 పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటువంటి ఈరోజు అధికారంలో లేకపోయినా ఎప్పుడు పేదల గురించి ఆలోచించి వారు ఎప్పుడు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచనతో పెళ్ళి అంటేనే మా తల్లిదండ్రులకి భారంగా ఆగుతున్న అప్పుడు సందర్భాల్లో కూడా ఆయన చిన్న కానుక ఒక 10,000 పెట్టి తాళిబొట్టు తీసుకొని రావడం, అదేవిధంగా ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అయితే రింగ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజే స్టార్ట్ చేశారు మన తెనాలి నియోజకవర్గంలో. ప్రతి ఒక్కరూ పేదవారు బాధపడకుండా ఎల్లప్పుడూ ఆయన పేదలకు తోడుగా ఉంటారని చెప్పేసి ఈ రూపంలో కూడా ఆయన ముందుకు రావడం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. పట్టణంలో గురువారం ఉదయం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక పాండురంగపేటలో ఈ ఘటన జరిగింది. ముసుగులు ధరించి వచ్చిన కొందరు యువకులు మట్టే ప్రశాంత్ అనే యువకుడిని వెంటాడి కత్తులతో పొడిచి హతమార్చి పరారయ్యారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లుగా సమాచారం. మృతుడిపై పట్టణ 3 పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు, తెనాలి పట్టణ సీఐలు చంద్రశేఖర్, వెంకట్రావు, శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాండురంగపేటలో హత్య సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ, హత్యకు గురైన మట్టే ప్రశాంత్పై ఉన్న అభియోగాల నేపథ్యంలో పాత కక్షల వల్లనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు డిఎస్పీ వివరించారు. హత్యకు పాల్పడిన నిందితుల్ని పట్టుకుని వాస్తవాలు వెల్లడిస్తామని వివరించారు. ఏడు గంటల టైంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత
తొమ్మిది పది టైంలో నేను ఫోన్ చేశాను, అన్నం తింటానికి రానంటే వస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత నుంచి అంటే మొన్న నైటు కిస్తాయని వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నానని చెప్పారు, ఆ బాబు అని చెప్పారు. అందుకని నేను వెళ్ళారనుకుంటున్నాను. అయితే ఈరోజు ఉదయం 7 ఆ ప్రాంతంలో అబ్బాయిని ఎవరో నలుగురు వచ్చేసి శివరామ బార్ దగ్గర పొడిచి చంపేశారని చెప్పి వచ్చి దయచేసి నా బాబుని ఈ విధంగా చేసిన వాళ్ళకి వాళ్ళని తెలియజేయాలి. నాకు న్యాయం చేయవలసిందిగా జీతం పోలీసు వారిని కోరుకుంటున్నాను. చాలా ఉన్నాయి సార్. అయితే లోపల వీళ్ళు ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. అయితే వాళ్ళు మర్డర్ కేసు ఒప్పందం అప్పుడు ఈ అబ్బాయిని ఒక్కడిని అప్పచెబితే కేసు తీసేస్తామని అన్నారని చెప్పి మా బాబు నాకే చెప్పారండి. తర్వాత వేరే వాళ్ళు ఒకళ్ళు మమ్మల్ని అమ్మాయి నా మీదకి వస్తే కాంప్రమైజ్కి రమ్మని చెప్పి అడిగినట్టుగా ఇద్దరు ముగ్గురు కాంప్రమైజ్కి రాకపోతే చంపుతామని బోధించినట్టుగా కూడా నాకు అబ్బాయి చెప్పారు. అది నన్ను ఇక్కడ ఉండొద్దు నాన్న, మేము ఎన్నుకోవడం ఇది మార్నింగ్ బయలుదేరడం అంటున్నాను. మన మధ్యాహ్నం వచ్చారు కాంప్రమైజ్ మా అబ్బాయి గుంటూరు ఉంటున్నాను. ఈరోజు ఉదయం మేము బయలుదేరాం అనుకున్నాం. వేరే అంటే చుట్టాలు దగ్గరికి వెళ్ళారండి, వాళ్ళ భార్య భీమవరము అక్కడ ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్ళారు. వచ్చి ఇక్కడ నన్ను చూసి ఇద్దరిని కలిసి మళ్ళీ ఆ జాబ్ దగ్గరికి బయలుదేరడానికి ఈరోజు మార్నింగ్ బయలుదేరాలండి. నిన్న బయలుదేరాల్సి నిన్న లేట్ అయ్యిందని లేదు, ఈరోజు బయలుదేరడం అనుకుంటున్నాం. ఈ లోపు ఇలా జరిగింది. ఆ అబ్బాయి మాస్టర్ మైండ్స్లో అటెండర్గా జరిగింది. భార్య వాళ్ళు భీమవరంలోనే ఉన్నారండి. భీమవరం నుంచే ఆ అబ్బాయి మన మధ్యాహ్నం వచ్చారండి. 10 డేస్ అయింది భీమవరం అండి. వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం మత్తే ప్రశాంత్ అని అతను పాండ్రంగిపేట ఆపరిస్తుడు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో మీద సీట్ ఉంది. కొన్ని ఏర్పడి గుంటూరులో పనిచేసుకుంటున్నాడు. నిన్న తల్లిని చూడడానికి వచ్చాడు. వస్తే వాళ్ళ బావమ్మది ఏదో ఎవరితోనో నాకు గొడవ ఉంది, ఆ గొడవ సెటిల్ చేయాలని రమ్మని చేశాడు. అది తర్వాత విషయాలు ఇంకా మేము దర్యాప్తులో ఏం జరిగిందనేది తెలుసు. పాత కేసులు ఉన్నాయి, దాని మీద సీట్ ఓపెన్ అయింది. రీసెంట్గా అయితే ఏమి లేవు. 1 ఇయర్ బట్టి మనం ఇక్కడ గొడవలు ఇబ్బంది లేకుండా అతని గుంటూరు వెళ్ళి పని చేసుకుంటాం. 2 డేస్ అయితే కాదు. వాళ్ళు ఎవరి మీద చెప్పలేదు. మేము దర్యాప్తులో ఎవరనేది మేము ఫైండ్ అవుట్ చేస్తాం. తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి సుకుమార్ చేతుల మీదుగా త్రిచక్ర ఇంధన వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి సుకుమార్ చేతుల మీద నిర్వహించారు. గురువారం నిర్వహించిన ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో కోపల్లె, కటివరం, నందివేలుగు, చావావారిపాలెం, కొలకూరు గ్రామాలకు చెందిన దివ్యాంగులు కర్లపూడి బాబు, భార్గవి, పఠాన్ వహీదా బేగం, పరస రవీంద్ర, ఉన్నం సందీప్లకు త్రిచక్ర ఇంధన వాహనాలను ఎమ్మెల్యే అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, జడ్పీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, ఇరిగేషన్ శాఖ డైరెక్టర్ మన్నో ప్రభాకర్, అఖిదాస్ కిన్నకుమార్, కటార్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నాబొత్తి శివకుమార్, ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నా వివరించారు. వికలాంగుల జీవన ప్రమాణాలు పెంచేందుకు 80,000 రూపాయల నుండి 100,000 రూపాయల వరకు విలువైన ద్విచక్ర వాహనాలు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే సుకుమార్ తెలిపారు. ఎందుకంటే రాష్ట్రంలో వికలాంగుల ఎల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ప్రేమ, ఎందుకంటే పాపం సమాజంలో వాళ్ళ జీవనం, మరి ముఖ్యంగా అవయవ లోపాల వలన వారు పడే ఇబ్బందుల్ని గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల్ని ఆదుకునే కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. పెన్షన్ అయితేనే, ఇల్లు కట్టించే దానితోనే అనేక రకాలుగా. అలాగే ఈరోజు నేను మరి ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఎంతో గర్వపడతా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అమ్మాయి ముంతాజ్, వికలాంగులందరికీ ప్రతి నియోజకవర్గానికి 10 కాడికి ఈరోజు స్కూటర్స్ని, స్కూటీని ఏర్పాటు చేయటం, అంటే సుమారు దగ్గర 80,000 దగ్గర నుంచి 100,000 రూపాయలు ఖరీదు చేసే ఈ వెహికల్ని వాళ్ళకి అందించడం జరిగింది. దాంట్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో తెనాలి మండలంలో 5 ఇవ్వటం ఈరోజు మండల ఆఫీస్లో సోదరుడు శ్రీనివాస్
అలాగే అమ్మాయి జడ్పీటీసీ అందరం కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ మన తెనాలి మండలంలో కట్టివరం నుంచి ఒకళ్ళు, నందివెలుగు నుంచి ఒకళ్ళు, చావరపాలెం నుంచి ఒకళ్ళు, కొల్లిపల్లి నుంచి పొలకలూరు నుంచి ఒకళ్ళు, కోపల్లి నుంచి ఒకళ్ళు, ఈ ఐదుగురు వికలాంగులకి ఈరోజు ఈ వెహికల్స్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు తెనాలి నియోజకవర్గానికి 10 మోటరైజ్ వెహికల్స్ అనేది మన విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ నుంచి 10 మోటరైజ్ వెహికల్స్ అనేది మన ఎమ్మెల్యే గౌరవనీయులు శివన్న చేతుల మీదుగా ఆధ్వర్యంలో ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1750 మోటార్స్ వెహికల్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా కాన్స్టిట్యూన్సీకి వచ్చి 10 మోటార్స్ వెహికల్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో మన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన మైనార్టీ మహిళను. మాది ఒక పేద కుటుంబం. వాలంటరీగా చేస్తున్నా నన్ను, నా సేవను గుర్తించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఈ మోటరైజ్ వెహికల్ వాళ్ళ స్వయం కృషితో పైకి రావాలనే ఉద్దేశంతో కూడా మన విభిన్న ప్రతిభావంతుల నుంచి ఈ మోటరైజ్ వెహికల్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. డబ్ల్యూ శివకుమార్ గారి నేతృత్వంలో, అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మరి మేడం గారి చేతుల మీదుగా తెనాలి నియోజకవర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెనాలి నియోజకవర్గానికి మొత్తం మా తెనాలి మండలానికి 5, కొల్లిపర మండలానికి 2, టౌన్కి ఒక 3, మొత్తం తెనాలి కాన్స్టిట్యున్సీకి ఒక 10 వెహికల్స్ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళ జీవనోపాధికి ఆ స్వయం కృషితో ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తారో అక్కడికి వెళ్ళటానికి ఆ వెహికల్స్ జాగ్రత్తగా ఉపయోగించుకోమని కూడా ఎమ్మెల్యే గారు మొన్న ఆ 4 ఇయర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ టౌన్లో వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెనాలి రూరల్ మండలంలో 5 వెహికల్స్ కూడా సార్ చేతుల మీద ఇవ్వడం జరిగింది. అయ్యా, మాది కోపల్లె. జగన్ గారు ఇచ్చిన పథకం బండికి నా కొడుకు కూడా అర్హుడే. కానీ నా 75 సంవత్సరాలు నా వయసు. అప్పటి నుంచి బ్రహ్మానంద రెడ్డి గారి కాడ నుంచి చూశాను మినిస్టర్ని. నేను చూసినంతలో ఎవరో నలుగురైదురే కానీ మన జగన్ గారు లాంటి ముఖ్యమంత్రిని నా చరిత్రలో నేను చూడాల. తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరయ్యంటే ఒక శివన్న గారే. గిట్టిన వాళ్ళు మట్టుకి అది ఏమి చేయలేదని చెప్పుకోతానే ఉండరు, ఇంతనే ఉండవు. జరుగుతుంది. జూన్ 2వ తేదీన శుక్రవారం తెనాలి నియోజకవర్గ శివాజీ స్మారక సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ సామ్రాజ్య దినోత్సవ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ నిర్వాహకులు మహిళా హరికృష్ణ జనసేన పార్టీ నాయకులను కోరారు. తెనాలి కొత్తపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, కొలిపర మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఎరు వెంకయ్యనాయుడు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుంటూరు కృష్ణమోహన్ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన బండారు రవికాంత్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ ఆశయాలను స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లేలా ర్యాలీ జరుగుతుందని, శివాజీ చరిత్ర నేటి రాజకీయ నాయకులకు యువతకు ఆదర్శప్రాయమని వివరించారు. తెనాలి పట్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మంచాల రత్నరాజు ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. తెనాలి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి నిర్వాహక అధ్యక్షుడు మైలా హరికృష్ణ మాట్లాడుతూ, జూన్ 2వ తేదీన జరిగే ఈ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఛత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగించాలని కోరుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి నాయకులు తమిళిసై అనంతాచార్యులు మాట్లాడారు. శివాజీ సిద్ధాంతాలు దేశానికి స్ఫూర్తిదాయకమైనవని, నేటి యువతను ఆచరించడం ద్వారా సమాజం వికాసం చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి నాయకులు తమిళిసై అనంతాచార్యులు మాట్లాడుతూ, శివాజీ సిద్ధాంతాలు దేశానికి స్ఫూర్తిదాయకమని, నేటి యువతరం వాటిని ఆచరించడం ద్వారా సమాజం వికాసం సాధ్యమవుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు బొలిశెట్టి సాయికృష్ణ, లక్ష్మీనారాయణ, మణికంఠ, హరివెంకట్, బొలిశెట్టి సాయి, శశాంక్, కార్తిక్, జగదీష్, హేమ్చంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జమైనవి ప్రముఖ ఆద్య ప్రముఖ హిందూ మతవాది చిరస్మరణీయులు. ఈరోజు ఆయన ప్రముఖ శివాజీ గారు అంటే ఈరోజు ప్రపంచ ప్రతి హిందువు తలెత్తుకునే దినం. రేపు చాలా అద్భుతమైన రోజు. ఆయన రేపు శుక్రవారం సాయంత్రం 4 గంటలకి తెనాలి మార్కెట్ యార్డ్ నుంచి శివాజీ చౌక్ అంటే రత్నాజీ దగ్గర ఉన్న శివాజీ గారి బొమ్మ చౌకకు ర్యాలీ రాదుకును. ఈ కార్యక్రమం అందరూ హిందూ సోదరులు అందరూ పార్టీలు ఖచ్చితంగా కులమతాలు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి కోరుతున్నాము. జై హింద్. తెనాలి నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకి, జనసైనికులకి, రేపు జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రలో వేలాదిగా అందరూ పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాము. అట్లానే ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఆశయాలు, ఆయన చరిత్రని ఈ తరం నాయకులు కానీ
అట్లానే యువత కానీ ఆయన గురించి తెలుసుకొని ఆయన ఎటువంటి సాంప్రదాయాన్ని ఈ దేశంలో కొనసాగించాడు అనేది అందరూ తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ర్యాలీలో మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి శివాజీ బొమ్మ దాకా రేపు సాయంత్రం 4 గంటలకు యాత్ర మొదలవుతుంది. వేలాదిగా ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా అందరూ పాల్గొవాల్సిందిగా మనవి చేస్తున్నాం. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం మొఘలు చక్రవర్తులు మొదలుకొని అందరితో బీజపూర్ సుల్తాన్ల వరకు ఎందరితోనో దాదాపుగా 27 సంవత్సరాల అలుపెరుగని సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మరాఠా యోధుడు శివాజీ మహారాజ్, ఆయనే లేకపోతే హిందూ ధర్మం ఈ రోజున నామమాత్రంగా కూడా మిగిలి ఉండేది కాదన్నది పరమసత్యం. మళ్ళీ హిందూ ధర్మాన్ని స్వప్రతిష్ఠితం చేయటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి, ప్రముఖ భూమిక వహించినటువంటి శివాజీ మహారాజు ఏ రోజునైతే రాయగఢ్లో ఆయన పట్టాభిషిక్తుడైనాడో ఆ పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడాను ఆయన హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. రేపు మన తెనాలి పట్టణంలో కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. అది మన చెంచుపేటలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమయ్యి శివాజీ విగ్రహం వరకు ఆ యొక్క గొప్ప ఊరేగింపు అక్కడికి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా యువకులంతా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతున్నాం. తెనాలి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి కమిటీ వారి ఆహ్వానం మేరకు ఈ రోజున ఈ శివాజీ ఛత్రపతి బైక్ ర్యాలీకి సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం హిందూ సామ్రాజ్య యోధుడు కాషాయ దళపతి ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాల నుంచి శివాజీ స్మారక సమితి పేరు మీద ఈ ర్యాలీ అను ఆయన ఒక హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ ఒక శివాజీ యొక్క ఆశయాల్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రేపు సాయంత్రం 4 గంటలకు జరిగే బైక్ ర్యాలీలో తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొదలుకొని తెనాలి పురవేదుల్లో తిరిగి అనంతరం శివాజీ చౌక్ వద్ద ముగింపు సభ ఉంటుంది. ఈ సభ వరకు అందరూ పాల్గొని యువత శివాజీ ఏదైతే ఆయన చరిత్ర ఉందో ఆ చరిత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ ఇందులో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రేపు 2వ తారీఖు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక హిందూ సాంప్రదాయ దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి మార్కెట్ యార్డ్ నుంచి శివాజీ బొమ్మ వరకు బైక్ ర్యాలీ జరుగును. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. తెనాలికి చెందిన నటీ నటులు అభిలాష్ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం కావటం అభినందనీయమని మాఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సినీ దర్శకులు దిలీప్ రాజ అన్నారు. తెనాలి పట్టణానికి చెందిన 10 మంది నటీనటులు నటించిన అభిలాష సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా అందులో ప్రతి నాయకుని పాత్ర పోషించిన బెల్లంకొండ వెంకట్ అభినందన సమావేశం స్థానిక కవిరాజా పార్కులో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ అభిలాష్ చిత్రం శుక్రవారం 9 గంటలకు స్థానిక సంగమేశ్వర థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నటించిన నటీనటులు, కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారస్తులు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు అభిలాష్ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఉచితంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సదుపాయం కేవలం విడుదలవుతున్న శుక్రవారం రోజు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాలు 9 గంటలకు మాత్రమే అభిలాష్ చిత్రం ప్రదర్శించబడుతుందని దిలీప్ రాజా తెలిపారు. తెనాలి నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మా ఏపీ థియేటర్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. సీనియర్ నిర్మాత నలపనే సుధాకర్ మాట్లాడుతూ సినిమాల నిర్మాణంలో ఊహించని మార్పులు వచ్చాయని చెబుతూ తెనాలి నటీనటులను మా ఏపీ తరఫున ప్రోత్సహిస్తూ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిరావాలని దిలీప్ రాజా చేస్తున్న కృషి అగ్రగణ్యమైందని అన్నారు. డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ సినిమా రంగానికి విపరీతమైన ప్రాచుర్యం ఉందని అన్నారు. ఒకే సినిమాలో 10 మంది తెనాలి నటీనటులు నటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ప్రతి నాయకుడు పాత్ర పోషించిన బెల్లంకొండ వెంకట్ను మా ఏపీ ఘనంగా సత్కరించింది. ఇదే చిత్రంలో వివిధ పాత్రలకు న్యాయం చేసిన అయనాల మల్లేశ్వరరావు, సోమేష్, చార్లీ, తులసి, జయలక్ష్మిలను కూడా మా ఏపీ ఘనంగా సత్కరించింది. తనకు జరిగిన అభినందనకు సమాధానంగా వెంకట్ మాట్లాడుతూ తనకు తొలిసారి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన దర్శకులు దిలీప్ రాజాని పేర్కొన్నారు. కార్యక్రమంలో నటుడు మిలటరీ ప్రసాద్, పినపాటి సురేష్ బాబు, దేవిశ్రీ కృష్ణారావు, కన్నిగంటి మధు తదితరులు మాట్లాడారు. అనంతరం సినిమాలోని పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమానికి ముందు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈరోజు తెనాలి నుంచి ఒక 10 మంది కళాకారులు ఒక సినిమాలో నటించి వెండితెరకు పరిచయం అవుతున్న రోజు
ఒక మంచి రోజు రేపు ఆ సినిమా పేరు అభిలాష రేపు ఉదయం ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మన తెనాల్లో కూడా సంగమేశ్వర డీలక్స్లో రేపు ఉదయం 9:30 వేస్తా ఉన్నారు మాలో ఉన్న సభ్యులు మేకప్ మ్యాన్ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు యాక్టర్ కావచ్చు యాక్ట్రెస్ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైనా కావచ్చు వాళ్ళలో ఎవరైనా ఒక మంచి స్థాయికి ఒక మంచి స్టేజ్కి వెళ్తుంటే వీ హావ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే చూసి ఆనందపడే వాళ్ళలో మేము కూడా ఒకలం కాబట్టి తెనాల నుంచి ఇంకా ఇంత మంచి కళాకారులు రావాలి మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ అభిలాష సినిమా చెప్పాను కదా రేపు మార్నింగ్ 9:30కి సంగమేశ్వరంలో స్పెషల్ షో వేస్తున్నారు ఎవ్రీబడి ఇన్ తెనాలి కెన్ గో దేర్ అండ్ కెన్ సీ ఇంకోటి కూడా వితౌట్ టికెట్ అండి రేపు టికెట్ కొనుక్కొని చూడాల్సిన అవసరం లేదు టికెట్ లేకుండానే చూడొచ్చు బికాజ్ వెంకట గారు వాళ్ళ థియేటర్ అంతా చూసుకుంటున్నారు కాబట్టి అందరూ వెళ్ళి చూడండి ఇది మన వాళ్ళ సినిమా మన తెనాలి వాళ్ళ సినిమా మన తెనాలి వాళ్ళు పాల్గొన్న సినిమా మన తెనాలిలో వేస్తున్న సినిమా కాబట్టి మీరు తెనాలి వాళ్ళైతే తప్పనిసరిగా రేపు వెళ్ళండి సినిమా చూడండి బాగుంటే సాగానండి బాగా ఎంకరేజ్ చేయండి నటించిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి నటించకపోతే నటన నేర్చుకోమని అందరికీ నమస్కారం అండి రేపు 2వ తారీఖు అభిలాష్ సినిమా రిలీజ్ అవుతుంది తొలిసారిగా దిలీప్ రాజా గారు స్పెషల్ షో ప్రివ్యూ షో వేస్తున్నారు రేపు అందరూ కూడా ఎగ్జాక్ట్ 9 కల్లా సంగమేశ్వర థియేటర్కి వచ్చేసేయండి ప్రతి ఒక్కరు కూడా నేను తొలిసారిగా ప్రతి నాయకుడిగా నటించిన సినిమా ఎలా ఉందో రాకెట్ 2 సినిమాకి అలాగే దిలీప్ రాజా గారి సీరియల్స్లో అంబేద్కర్ సీరియల్లో కానివ్వండి అప్పటికిప్పటిగా వేరియేషన్ మీ ఆశీస్సులు నాకు అందజేయాలి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చేసి ఆ సినిమా చూసి సినిమాను సూపర్ హిట్ చేయవలసిన కోరుచున్నాను ఆ సినిమాలో ఒక మంచి విలువలు తెలిపే సినిమా ప్రతి ఒక్క విద్యార్థులు చూసే సినిమా చిన్న పెద్ద కలిసి చూసే సినిమా స్టేట్ వైడ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది ఈ రోజున అయితే మనకి ఎస్పెషల్గా దిలీప్ రాజా గారికి మరొకసారి కృతజ్ఞతలు మరి వారి ఆశీస్సులతోనే మొట్టమొదట తొలుతగా ఈ అరంగేట్రం చేసింది అంబేద్కర్ సీరియల్ దగ్గర నుంచి కానివ్వండి ప్రతి ఒక్క సీరియల్లో ప్రతి ఒక్క సినిమాలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ మరి మా అసోసియేషన్ సభ్యుడిగా ఎంతో గర్వపడుతున్నాను ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గాంధీజీ కళ్ళగన్న స్థానిక స్వపరిపాలనను సాకారం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెనాలి శాసనసభ్యులు అన్నావత్యం శివకుమార్ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం సాయంత్రం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో జరిగింది ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నావత్యం శివకుమార్ గ్రామంలో పర్యటించారు శివాలయంలో పూజలు నిర్వహించారు వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ అధికారులు పాల్గొన్న గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు అన్నావత్యం శివకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు 3500 నివాస గృహాలున్న అంగలకుదురులో 3000 మందికి రైతు భరోసా అందించాలని వివరించారు రైతు సంవత్సరానికి 13500 రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారని అలాగే అవ్వాతాతలకు ప్రతి నెల మొదటి వారం మొదటి తారీఖునే ప్రభుత్వ పింఛను అందజేస్తున్న వివరించారు అంగలకుదురు గ్రామంలో 21 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను 1 కోటి రూపాయలతో ఉన్నత పాఠశాల అభివృద్ధి ఇతర సంక్షేమ పథకాలను అందజేసినట్లు ఎమ్మెల్యే వివరించారు గడప గడప ఉన్న ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి హైమారావు ఎంపీటీసీ సభ్యులు సంధ్యారాణి పేరం అరుణ తోట శ్రీకాంత్ గాలి శివన్నారాయణ పైనాటి నాయకులు మేరక బౌదుల్లా తదితరులు పాల్గొన్నారు ఓసీ సామాజిక వర్గం ఉన్న ఈదాలో ఈరోజు వరకు నేను తింటాం చూస్తే ఓ శాసనసభ్యుడిగా నేను ఈ గ్రామంలో తిరుగుతున్న దగ్గర నుంచి అంటే గ్రామంలో ఉన్న అన్ని ఇళ్ళని అందరిని ఓ శాసనసభ్యుడిగా ప్రతి ఇంటిని నేను టచ్ చేసి ఆ ప్రతి ఇంట్లో వ్యక్తులతో కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ ఇంట్లో ఏ రకంగా సంక్షేమం జరిగింది ఈ 3.5 సంవత్సరాల్లో ఏ రకంగా సంక్షేమం ఇచ్చాం అని చూసినప్పుడు నిజంగా గొప్ప ఇది ఏంటంటే ఇదే గ్రామాన్ని మనం తీసుకుంటే ఈ గ్రామంలో సుమారు 3800 హౌసెస్ ఉంటాయి ఈ 3800 హౌసెస్ ఉన్న ఈ గ్రామంలో రైతు భరోసా ఎంతమందికి వస్తుందో తెలుసా
3000 హౌసెస్కి రైతు భరోసా అవసరం. 3000 ఇళ్ళల్లో కంగళగుత్తర్ గ్రామం గురించి అన్నమాట. ప్రతి సంవత్సరం 13500 రూపాయలు 4 దఫాలు నెల తారీఖు క్యాలెండర్ ఇచ్చి ఆ తారీఖున బట్టంలోకి డబ్బుల్ని అకౌంట్లో వేస్తూ ఉంటాం. అదే ఈరోజు గ్రామంలో నేను తిరుగుతూ ఉంటే కనపడతాను. ఎక్కడా కూడా గ్రామంలో అవాత కథ కలిగిన ప్రతి కుటుంబానికి ఈరోజు మేము సంక్షేమం ద్వారా ప్రభుత్వం అందుకుంటాం. నా నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక ఈ 4 సంవత్సరాల్లో సంక్షేమ ఫలాన్ని నియోజకవర్గంలో ఇచ్చాను. గతంలో ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వాల అంత సంక్షేమాన్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలకి అందించాను. అది ఒక శాసనసభ్యుడికి నేను ఎంతో గర్వపడతాను. మా సేవని, మేము ఇచ్చే సంక్షేమాన్ని, మా కష్టాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సంక్షేమ వచనాలను అడిగి లేకపోతే గ్రీవెన్స్ తీసుకుంటున్న విధానాన్ని ఈరోజు ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. అది శాసనసభ్యుడిగా నా యొక్క పనితీరుని ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఈరోజు నేను గడప గడపకి తిరిగే ప్రతి గడపలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం తెనాలి రూరల్ మండలంలోనే తెనాలి గౌరవ శాసనసభ్యుడు అన్నాభత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో ఈరోజు 6వ రోజు వరుసగా గడప గడప కార్యక్రమం అనేది అంగలగుత్తు గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ శివాలయంలో పూజలు చేసిన అనంతరం ఎంతో ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో పలకరించడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా స్వాగతం పలుకుతూ హారతిస్తూ మరి మళ్ళీ మీరే రావాలయ్యా, మళ్ళీ మీరే సుకుమార్ గారు ఎమ్మెల్యే కావాలయ్యా అని చెప్పి ఎంతో కూడా వాళ్ళందరూ చల్లని దీవులతో దీవిస్తున్నారు. కొల్లిపురి మండలం సిరిపురం గ్రామ సీతారామస్వామి భక్త బృందం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కొల్లిపురి మండలం సిరిపురం గ్రామ సీతారామస్వామి భక్త బృందం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారామస్వామి వార్ల దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆనందబాబుకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీస్తు మందిరం నిర్మాణం చేయకుండా కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నం ఇబ్బందికరంగా ఉందని క్రీస్తు మందిరం చర్చి ఫాస్టర్ భూషణం ఆరోపించారు. క్రీస్తు మందిరం నిర్మాణం చేయకుండా కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నం ఇబ్బందికరంగా ఉందని క్రీస్తు మందిరం చర్చి ఫాస్టర్ భూషణం ఆరోపించారు. తెనాలి 32వ వార్డు చెంచుపేటలో తమ మందిరం నిర్మాణానికి అడ్డంకులు అవరోధాలు కల్పిస్తున్నారని, మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చేతి పంపును కొందరు స్వార్థపరులు తొలగించారని, తాము నూతన క్రీస్తు మందిరం నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నానికి అడ్డంకిగా మారారని భూషణం విమర్శించారు. 38 సంవత్సరాలుగా స్వయం శక్తితో ఎదిగిన క్రీస్తు మందిరాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం జిల్లా పరిషత్ రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. క్రీస్తు మందిరం అభివృద్ధికి సాయపడాలంటూ కోరారు. పెద్దలకి, తెనాలి మండలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, అందరికీ కూడా క్లుప్తంగా వివరించదలుచుకున్నాను. ఇది క్రీస్తు ప్రార్థనా మందిరం అండి. గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక రోడ్డు మీద ఉండేది, దాన్ని వాళ్ళ మా వెనకమాల ఉన్నటువంటి స్థలంలోకి మార్చబడింది. అది సొంత స్థలం అయితే దానికి సంబంధించినటువంటి పంపు లేదని, రోడ్డు లేదని 38 సంవత్సరాలుగా మరి మేము బాధపడతా. తిరగని ఎమ్మెల్యే లేడు, అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు లేరు, అందరికీ లెటర్లు పెట్టి కమిషనర్లకి కలెక్టర్లకు పెడితే పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం దానితో పాటుగా రోడ్డు మంజూరు చేయమని వాళ్ళ చుట్టూ తిరిగితే రోడ్డు కూడా మంజూరు చేశారు. మంజూరు చేసినటువంటి పంపుని ఇవాళ ఇక్కడ ఆక్రమించుకున్నటువంటి ఇల్లు ఇది. ఆవిడ పని ఏందో మీకు తెలుసు, రాజకీయ నాయకురాలు అవ్వచ్చు కానీ అంతకుముందు ఇట్లాంటి చిన్న చిత్తగా మందిరాలను ఆక్రమించుకోవటం, డబ్బు సంపాదించుకోవటం, ఆళ్ళనీళ్ళ దగ్గరకు వచ్చి ఫోటోలు కడుక్కోవటం, చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసుకోవటం, దండం పెట్టి ఎన్నో ఫోటోలకి మరి వాళ్ళని నమ్మి ఇచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి పాత రోజుల్లో. కానీ ఇవాళ రోడ్డు కట్టని చెప్పి పార్కు నడుస్తుంది, కట్టబెట్టింది గవర్నమెంట్ కూడా పార్కు.
మేము లాస్ట్ టైం అడ్డుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. రోడ్డు పేరు చెప్పి మందిరాన్ని 38 సంవత్సరాల మందిరం కట్టుకుందామని చెప్పి మేము టెంట్లు వేసుకుని ఏదో టెంపరీగా ఉంటే మమ్మల్ని దౌర్జన్యం చేసి మనుషుల్ని పెట్టించి రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పి ఎక్కడన్నా మంచి చేసుకోమాను, ఎక్కడన్నా మంచి చేయమాను. ఆవిడ ఎక్కడో ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్కి తనాల్ని చేతగా నుండి చేసింది. చుట్టూ తిరిగితే మాకు వచ్చినటువంటి పంపుని నాశనం చేసి కేవలం ఉడాపార్క్ని ఆక్రమించుకుందాము, వాళ్ళ చెల్లెలు చేసిన ఎత్తుగడలకి ఆ ప్లాట్లని ఎన్నోసార్లు మేము సర్వే చేయించండి, ఆ ఉడాపార్క్ని బయట తీపించండి అంటే చెప్పకుండా కేవలం ఒంటెద్దు పోకళ్ళు పోయి మమ్మల్ని మా పేదల్ని ఇక్కడ నాశనం చేయడానికే ఇక్కడికి గుడి కట్టకుండా అడ్డుకొని 38 సంవత్సరాలు 2 సార్లు క్యూల్ చేశారు వీళ్ళే. ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చున్నటువంటి ఆడోళ్ళు ముసలోళ్ళు ఏదో ఇక్కడ ఏదో పుణ్యభూమి అన్న చిన్న ఆశతో వచ్చి కూర్చుంటే వాళ్ళు వాడికి నీళ్ళు నీడ లేకుండా చేసేయటమే కాకుండా వీళ్ళు మోసాలకి భారీగా తెగబడి ఆక్రమించుకుందాం, ప్రతి ఒక్కటి ఆక్రమించుకుందాం. వడ పార్కు ఇది దాని సంగతి ఏందో తేల్చేదాకా ఇది వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా ఉండాలని. అట్టాగే అందరూ కూడా రాజకీయ నాయకులు, అందరు రాజకీయ నాయకులు మాకు అండదండగా ఉండాలని. మేము ఎటువంటి రాజకీయానికి కూడా కుమ్ము గాసిన పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ మందిరంలో అందరు రాజకీయాలు వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి మా ఈ మందిరాన్ని మీ అందరూ కూడా మా కోసం మాకు అండగా నిలబడాలని నేను మీ అందరిని మీడియా మిత్రులు మరి ఉన్నటువంటి మేము తెలియపరచుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు ఉడుమల సుబ్బారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఉడుమల సుబ్బారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి సుబ్బారెడ్డి కుమారుడు కుమార్తె ముఖ్య అతిథులుగా పాల్గొని అనాథులు నిరాశ్రయులకు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను, ఉడుమల సిరి, ఉడుమల సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా డాడీ పేరు సుబ్బారెడ్డి. ఆయన వేరే దేశానికి వెళ్ళాడు పని మీద, జాబ్కి వెళ్ళాడు. నా పేరు సాయి. పుట్టినరోజు సంబరంగా అన్నదానం చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉంటారో వారి యొక్క కడుపులు నింపుతూ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గత 4 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తుంది. అందులో భాగంగా నేడు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. మరి తెనాలి పట్టణంలో వైసీపీ నాయకుడిగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి నేడు జర్మనీలో ఉద్యోగరీత్యా వారు జర్మనీలో ఉన్నారు. మరి ఉడుమల సుబ్బారెడ్డి గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారి పిల్లలు వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉడుమల సుబ్బారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ వారి పిల్లలకి ఉన్నంత విద్య అదే భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని అనుగ్రహం ఉంటుందని, ఇలాంటి పుట్టినరోజులు చిన్నపిల్లలకు కూడా వారి పుట్టినరోజులు వారు ఎక్కడ ఉన్నా లేకపోయినా సేవ అనేది దాన ధర్మాలు చేయించడం అనేది చాలా గొప్ప విశేషం. పిల్లలకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కలియుగంలో దానాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అన్ని దానాల కల్లా అన్నదానం చాలా విశిష్టమైందని శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి నిర్వాహకులు లక్కరాజ్ సాయి అన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి నిర్వహణలో చంద్రావూరు డొంకరోడ్లో గల కాలనీవాసులకు అక్కడున్న మారుతి ఆలయంలో బాలనాగు ఉమనాగ హర్షవర్ధన్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదాన శిబిరాన్ని సమితి నిర్వాహకులు ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కలియుగంలో దానాలకు విశిష్టమైన స్థానం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదినోత్సవాలను, వివాహ దినోత్సవాలను, అలాగే శుభదినాలను పేదలతో జరుపుకోవటం వల్ల దైవానుగ్రహం తప్పక లభిస్తుందని అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ ముఖ్య అధికారి రవీంద్ర ప్రసంగిస్తూ సేవా కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యత కలదని, నిత్యం సేవా దృక్పథంతో పనిచేసే సేవా సమితి నిర్వాహకులు ఆయన ప్రత్యేక అభినందించారు. వక్తలు ఉమానాగ హర్షవర్ధన్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 120 మందికి ఆహార పొట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల్, రొంపిచెల సురేష్, తరుణ్ మరియు ఆలయ నిర్వాహకులు దేశయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి గురువారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. వివిధ కాలనీలో పేదలకి మేము అన్నప్రసాద వితరణం చేయడం జరుగుతుంది. అయితే ఈ వారం వచ్చేటప్పటికి మన చంద్రావుడు డొంకలోని మారుతి ఆలయంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ఈరోజు బాలనాగు ఉమానాగ హర్షవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం, ఈ అన్నప్రసాద వితరణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి వారం మనం ప్రతి గురువారం పెట్టాలని, అదేవిధంగా నిత్యానందం జరగాలని చిరకాల సంస్థ కోరిక, అది కూడా త్వరలో నెరవేరాలని కోరుకుంటూ ఈ బాలనాగు హర్షవర్ధన్
ఆయుర ఆరోగ్యాలతో అశ్వేతమారు కోరుకుంటూ ప్రతి వారు కూడా తమ పుట్టినరోజుల వేడుకలను పెళ్లి వేడుకలను ఇలాగా పేదలతో పంచుకోవాలని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు రవీంద్ర కుమార్, ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గా చేస్తున్నాను. అయితే లక్కరాజు సాయి గారు చేసే ఈ కార్యక్రమాన్ని గత వన్ ఇయర్గా ఇక్కడ తెనాల నుంచే నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. మేము ఇండివిజువల్గా ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చేయలేము. సాయి గారు ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కొంత సపోర్ట్గా ఉండాలని మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద్ వితరణకి నేను ఇవ్వడం జరిగింది. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి డాంగేవారి వీధిలోని నూతన వధువు సాయి కీర్తికి పెళ్లి కానుక అందజేసిన తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. పాత కక్షల నేపథ్యంలో తెనాలి పాండురంగపేటలో హత్య. మట్టే ప్రశాంత్ని హత్య చేసి పరారైన దుండగులు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన తెనాలి డీఎస్పీ జనార్దన రావు. తెనాలి 15వ వార్డులో జరిగిన జనజాగృతి యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వార్డు నాయకులు గిరి గణేష్. ప్రజలు చైతన్యవంతమై సైకో పాలనను అంతమొందించాలని కోరిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.